హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కేవీ. ఫ్రెండ్స్, ఇదివరకు నేను అనౌన్స్ చేశాను మన కీబోర్డ్ క్లాసెస్ అనేవి బేసిక్స్ నుంచి, అంటే స్టార్టింగ్ లెసన్ నుంచి మొత్తం నాకు తెలిసినంత వరకు సీరియల్ వైజ్ క్లాస్ నెంబర్ 1, క్లాస్ నెంబర్ 2, క్లాస్ నెంబర్ 3 వరకు, అంటే క్లాస్ వైజెస్ అలాగా సీరియల్ వైజ్గా నేను అప్లోడ్ చేస్తానని చెప్పాను. సో మనం ఇదివరకు అయితే బుక్ రిలీజ్ చేశాం కదా, ఆ బుక్ని బేస్ చేసుకుని నేను క్లాసెస్ అనేవి మీకు లైవ్గా పెడతారనమాట. సో ఎవరైతే మనకు ఇప్పుడు లైవ్కి వచ్చారో ఎవరన్నా నాకు కన్ఫర్మ్ చేయండి, నా వాయిస్ అనేది మీకు బాగా వినపడుతుందా లేదా అనేది ఎవరన్నా కన్ఫర్మ్ చేస్తే కనుక నేను కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఎవరో ఒకరిని కన్ఫర్మ్ చేయండి, మెసేజ్ చేయండి, చాట్ చేయండి, ఎవరన్నా ఒకరు నా వాయిస్ కరెక్ట్గా వినిపిస్తుందా లేదా అనేది. ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా మనం క్లాసులకు వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఎవరన్నా చూస్తున్నారా లేదా? చూస్తున్నారు, మీరు ఎవరన్నా నాకు కన్ఫర్మ్ ఇస్తే కనుక ఓకే. ప్రైజ్ లాడన్నా ప్రైజ్ లాడ్ బ్రో, వినపడుతుంది బ్రో. ఓకే, మనం డైరెక్ట్గా క్లాస్కి వెళ్ళిపోదాం. నేను ఇదివరకు బుక్ అనేది రాశాను కదా, ఆ బుక్ను బేస్ చేసుకుని నేను క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను. అంటే స్టార్టింగ్ నుంచి కీబోర్డ్ బేసిక్స్ నుంచి మొత్తం అంతా కూడా నాకు తెలిసిందంతా కూడా మీకు లైవ్ ద్వారా చెప్తాను అనమాట. మీరు లైవ్లో అయితే అప్పటికప్పుడు మీరు డౌట్లు కూడా మీరు అడిగితే క్లారిటీ కూడా ఇచ్చేస్తాను, మొత్తం బేసిక్స్ అని కూడా చెప్తాను. మీరు మన క్లాసెస్ని ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు అయితే కనుక మన బుక్ని తీసుకోండి, నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, దాని మీద మీరు డౌన్లోడ్ చేస్తే 160 రూపీస్తో మీరు బుక్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ప్రింట్ తీసుకుని మీ కీబోర్డ్ ఎదురకుండా పెట్టుకుని నేను చెప్పే క్లాసెస్ని ఫాలో అయితే మీరు తక్కువ టైంలో కీబోర్డ్ మీద మంచి అవగాహన పొందగలరన్నమాట. ఓకే, వాయిస్ అనేది క్లారిటీగా వస్తుంది అంటున్నారు కాబట్టి సో క్లాస్ అనేది మొదలు పెడదాం ఫ్రెండ్స్. ఓకే, కీబోర్డ్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మనకి మనం నేర్చుకోగలము, ఇది మనకి వస్తుంది అనొక కాన్ఫిడెన్స్ అనేది మనలో ఖచ్చితంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం కొన్ని రిథమ్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దేవుని స్తుతించుడి, అలా చిన్న చిన్న మన పాటలు, మనకు బాగా తెలిసిన పాటలకు మీరు కొన్ని రిథమ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రిథమ్ని దీని మీద ప్లే చేసి చూపిస్తాను చూడండి. కొన్ని రిథమ్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మనకి రిథమ్స్ మీద అవగాహన ఉంటేనే మనం కార్డింగ్ వేసేటప్పుడు రిథమ్ మీద బేస్ చేసుకుని కార్డ్ మనం వేస్తాం కాబట్టి మనకి రిథమ్స్ అనేవి కంపల్సరీ వచ్చున్నారు. కాబట్టి మీరు ఎప్పుడైతే కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటున్నారో రిథమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మీకు కీబోర్డ్ నేర్చుకోవాలంటే మీకు రిథమ్స్ అనేవి కొంచెం ఐడియా ఉండాలి. అట్ ది సేమ్ టైం మీరు గోల్డ్ అనేవి ఎక్కువగా పెంచుకోకండి, మీ గోల్డ్ అనేవి బాగా ఎక్కువ పెంచకండి గోల్డ్. ఓకేనా, గోల్డ్ తీసేయండి. మా వేళ్ళు పొట్టిగా ఉంటాయి సార్, అందుకే మేము గోల్డ్ పెంచాము అలా అనుకోకండి అనుకోకండి, గోల్డ్ తీసేయండి. కీబోర్డ్ మీద మన చేతులు పెడితే మంచి చక్కగా ఉండాలన్నమాట గోల్డ్. ఈ ఫింగర్స్ మనకి నెయిల్స్ అడ్డురాకూడదు, గోల్డ్ తీసేయండి. ఓకేనా, గోల్డ్ తీసేయండి. ఓకే, ఇంకేంటంటే చేతులు ఈ వేళ్ళు చాలా ఫ్రీగా ఉండేలా చూసుకోండి, బెగబట్టకుండా చాలా ఫ్రీగా ఉండేలాగా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా కీబోర్డ్ మీద చేతులు పెట్టేటప్పుడు అంటే ఏదో ఇలా కాకుండా, ఇలా కాకుండా కీబోర్డ్ మీద చేతులు పెట్టేటప్పుడు ఇలా కాకుండా మీ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, ఈ ఫింగర్ టిప్స్, ఈ ఫింగర్ టిప్స్ని పెట్టండి అనమాట. ఇలా 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 ఫింగర్ టిప్స్ ఉండేలా చూసుకోండి, ఫింగర్ టిప్స్. ఫింగర్ టిప్స్తో ప్లే చేసేలాగా చూసుకోండి, గోల్ లేకుండా చూసుకోండి. మీ మనసులో ఎస్ నేను ఖచ్చితంగా నేర్చుకోవాలను, డెఫినెట్లీ ఐ కెన్ ప్లే కీబోర్డ్ వెరీ వెల్ అని మనసులో అనుకోండి. రోజు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్, మీకు ఇంకా వీలు కుదిరితే 1 అవర్ అనేది కీబోర్డ్ ప్రాక్టీస్ చేసుకోవటానికి కేటాయించండి, ఒక 1 అవర్ని. ఓకేనా? ఓకే, ఇప్పటివరకు నేను ఏం చెప్పాను, మీ గోల్డ్ ఫింగర్స్ నెయిల్స్ పొడుగ్గా లేకుండా చూసుకొని నీట్గా కట్ చేసుకోండి, చేతుల్ని కీబోర్డ్ మీద ఇలా పెట్టండి, మధ్యలో ఒక బాల్ అనేది ఉండు పట్టాలన్నమాట, ఈ గ్యాప్లో బాల్ అనేది పట్టాలి. ఆ విధంగా మీరు ఈ హ్యాండ్స్ అనేవి కీబోర్డ్ మీద ప్లేస్ చేయవలసి ఉంటుంది అనమాట, మీరు ఇలా వాల్చకూడదు. ఓకేనా? ఓకే, ఇలా పెర్పెండిక్యులర్గా ఇలా ఇలా పెట్టాలన్నమాట. ఓకే, చేతుల్ని. ఓకే, అది బాగానే ఉంది. ఇప్పుడు మనం కీబోర్డ్ చూసిన వెంటనే మనకి రకరకాల కీస్ కనిపిస్తాయి, రకరకాల బటన్స్ కనిపిస్తాయి. ఓకే, అవన్నీ పక్కన పెట్టేస్తే మనకి కీబోర్డ్లో బాగా ఇంపార్టెంట్ అయిన బటన్స్ ఏంటి,
మనకి కీస్ ఏంటి ఇంపార్టెంట్ అయినవి బ్లాక్ అండ్ వైట్. చూసిన వెంటనే మనకు కనిపిస్తాయి బ్లాక్ అండ్ వైట్ కీస్ మాత్రమే కనిపిస్తాయి ఏ కీబోర్డ్లో అయినా కూడా. సో మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే ఏ కీబోర్డ్లో అయినా కూడా ఈ బ్లాక్ కీస్ కానీ వైట్ కీస్ కానీ ఒక సెట్స్ లాగా అమర్చబడి ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రెండు బ్లాక్ కీస్ ఉన్నాయి, మూడు బ్లాక్ కీస్ ఉన్నాయి, మళ్ళీ కింద ఇక్కడ లెక్కెడితే 1 2 3 4 5 6 7 7 వైట్ కీస్ ఉన్నాయి. అంటే మొత్తం టోటల్గా ఈ 5 + 7 ఇక్కడ మనకి 12 కీస్ అనేవి ఒక సెట్ లాగా కనిపిస్తున్నాయి. చూసారా? అదేవిధంగా ఇదే సెట్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. చూసారా? మళ్ళీ ఇదే సెట్ రిపీట్ అయింది. ఇలాగ మనకి ఏ కీబోర్డ్లో అయినా కూడా 5 బ్లాక్ కీస్, 7 వైట్ కీస్ ఒక సెట్స్ లాగా రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఎవరన్నా కొత్తగా కీబోర్డ్ అసలు ఏమి తెలియని వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, ఇవేంటి అన్ని ఒకలాగా ఉన్నాయి కీస్ అన్ని రిపీట్ అయినాయి అనుకుంటారు. కానీ డీప్గా అబ్జర్వ్ చేస్తే 5 బ్లాక్ కీసు 7 వైట్ కీసు 5 బ్లాక్ కీసు 7 వైట్ కీసు 5 బ్లాక్ కీసు 7 వైట్ కీసు ఒక సెట్స్ లాగా రిపీట్ అవుతూ ఉంటాయి. సో అంతవరకు మీకు క్లారిటీ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మన వెస్ట్రన్ పద్ధతిలో, వెస్ట్రన్ థియరీలో మనం కీబోర్డ్ నేర్చుకోబోతున్నాం. అంటే ఆ వెస్ట్రన్ పద్ధతిలో కీస్ని ఈ మెట్లని ఏమని పిలుస్తారో మనం తెలుసుకోవాలి. కీస్ అని తెలిసింది, బ్లాక్ కీస్ అని తెలిసింది, వైట్ కీస్ అని తెలిసింది, ఒక సెట్స్ ఒక 5 బ్లాక్ కీసు 7 వైట్ కీసు 5 బ్లాక్ కీసు 7 వైట్ కీసు ఇలా సెట్స్ లాగా ఒక కీబోర్డ్లో ఉంటాయని తెలిసింది. సో వీటిని ఏమని అంటారు ఇప్పుడు, మరి ఏం పిలుస్తారు, ఏమని పిలుస్తారు, పేర్లు ఉంటాయి కదా వెస్ట్రన్లో. ఇప్పుడు ఆ పేర్లు చెప్తున్నాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఈ సెట్ తీసుకోండి, ఈ సెట్టే మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి ఏ సెట్ నుంచి పేర్లు చెప్పుకున్నా పర్వాలేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి చెప్తానో చూడండి. ఈ కీని సి అంటారు, సి. ఓకే, ఈ సి పైన ఉన్న ఈ కీని సి షార్ప్ అంటారు, ఇది డి అంటారు, ఇది డి షార్ప్ అంటారు, ఇది ఇ ఎఫ్ ఎఫ్ షార్ప్, జి జి షార్ప్, ఏ షార్ప్, బి. ఓకే, ఇక్కడతో ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఈ సిఏ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయ్యింది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి, సి సి షార్ఫ్, డి డి షార్ఫ్, ఈ ఎఫ్ ఎఫ్ షార్ఫ్, జి జి షార్ఫ్, ఏ షార్ఫ్, బి సి. ఓకే, ఈ విధంగా కీస్కి పేర్లు ఇస్తారు. ఓకే, ఇప్పుడు చాలామందికి డౌట్ ఉంటుంది, ఇన్ని కీస్ ఉంటాయి కదండి, మరి ఈ లెఫ్ట్ సైడ్ ప్లే చేస్తే ఇలా బేస్ వస్తుంది మనకి, ఈ మిడిల్లో ప్లే చేస్తే ఇలా వస్తుంది, మళ్ళీ చివరిని ప్లే చేస్తే ఇలా వస్తుంది, మరి వీటిని ఏమని పిలుస్తారండి అంటారు. సో మనం మామూలుగా చెప్పుకుంటే ఈ బేస్ వచ్చేదాన్ని ఏమని పిలుస్తారంటే లోయర్ ఆక్టివ్ అంటారు. ఓకే, లోయర్ ఆక్టివ్. ఓకే, ఈ మధ్యలో దాన్ని మిడిల్ ఆక్టివ్ అంటారు అనమాట, మిడిల్ ఆక్టివ్. ఈ చివరి దాన్ని అప్పర్ ఆక్టివ్ అంటారు. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, మనం ఇంకా ఆక్టివ్ల గురించి చెప్పుకోవట్లేదు కాబట్టి ఆక్టివ్ దగ్గరికి వెళ్ళొద్దు, మామూలుగా చెప్తున్నాను చూడండి. ఈ చివరి దాన్ని బేస్ సెల్ఫ్ అంటారనమాట, బేస్ సెల్ఫ్. ఓకే, బేస్ సెల్ఫ్. ఓకే, బేస్ సెల్ఫ్. ఓకే, మీకు తెలుగులో చెప్తాను చూడండి, లోయర్ ఆక్టివ్ లేకపోతే మందరస్థాయి, మందరస్థాయి, మధ్యస్థాయి, తారాస్థాయి. ఓకే, ఈ పక్కన ఉన్నది లెఫ్ట్ సైడ్ బేస్ ప్లే చేసేది మందరస్థాయి, మధ్యలోది మధ్యస్థాయి, ఈ చివరిది తారాస్థాయి. ఓకే, కీబోర్డ్ని మూడు మూడు విభాగాల కింద విభజించుకుంటే, కీస్ని మూడు రకాలుగా విభజించుకుంటే, ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది మందరస్థాయి, మధ్యలో ఉండేది మధ్యస్థాయి, ఈ కుడి వైపు ఉండేది తారాస్థాయి. ఓకే, లోయర్ యాక్టివ్, మిడిల్ యాక్టివ్, అప్పర్ యాక్టివ్. ఓకే, ఈ విధంగా ఉంటాయన్నమాట. మీరు ఆ బుక్ తీసుకుంటే, మనం రిలీజ్ చేసిన బుక్ తీసుకుని మీరు దగ్గర పెట్టుకుంటే నేను చెప్పి అన్నీ కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చెప్తున్నాను అనమాట, మరీ డీప్గా వెళ్ళకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. మళ్ళీ ఇప్పటివరకు చెప్పింది రిపీట్ చేస్తాను ఒకసారి చూడండి. ఒకసారి ఏదైనా కీబోర్డుని తీసుకున్నప్పుడు కీబోర్డులో మనకి కొన్ని బ్లాక్ కీసు కొన్ని వైట్ కీసు కనబడతాయి. ఓకే, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, డీప్గా అబ్జర్వ్ చేస్తే 5 బ్లాక్ కీస్ ఉంటాయి, మళ్ళీ అదే బ్లాక్ కీస్ మళ్ళీ 5 రిపీట్ అవుతాయి, మళ్ళీ బ్లాక్ కీసే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయి. సో అంటే అవి ఒక సెట్స్ లాగా రిపీట్ అయినాయి అన్నమాట. సో అదేవిధంగా ఈ 5 బ్లాక్ కీస్కి కింద 7 వైట్ కీస్ ఉంటాయి. ఓకే, 5 బ్లాక్ కీస్కి కింద 7 వైట్ కీస్ ఉంటాయి. సో ఇది ఒక సెట్. ఈ సెట్ని ఏమని పిలుస్తారు తర్వాత చూద్దాం, ముందు మీకు అవగాహన కోసం చెప్తున్నాను. సో ఈ 5 + 7 = 12, ఈ 12 కీసు ఒక సెట్, మళ్ళీ 12 కీసు ఒక సెట్, ఈ సెట్లే రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే, అంతవరకు బాగానే ఉంది. మరి ఈ కీస్ని ఏమని పిలుస్తారు వెస్టర్న్ పద్ధతిలో అంటే, ఓకే, దీన్ని సి అంటే ఈ సెట్టే మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ చెప్పుకున్నా పర్లేదు, ఇక్కడ చెప్పుకున్నా పేరు పర్లేదు, అయ్యే రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇది సి సి షార్ఫ్, డి డి షార్ఫ్, ఈ
ఎఫ్ షార్ఫ్, జి షార్ఫ్, ఏ షార్ఫ్, బిసి, ఇవి పేర్లు అన్నమాట. ఓకే, అసలు దీన్ని షార్ప్ అని ఎందుకు అంటారు? కొంతమంది ఫ్లాట్ అని పిలుస్తారు. అసలు షార్ప్ అంటే ఏంటి, ఫ్లాట్ అంటే ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. సో ఇది బేసిక్ లెసన్ అనమాట. మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి, ఈ లెసన్ మీకు నచ్చిందా లేదా, అంటే నేను చెప్పే పద్ధతి మీకు అర్థమవుతుందా లేదా, ఇంకా ఎలా చెప్పగలాలి, చెప్పొచ్చు ఇంకా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎలా చెప్పాలి. సో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీరు ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, లైక్ చేస్తే కనుక నేను తర్వాత వీడియోస్ నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, మీకు ఎక్కువ డిస్లైక్లు వస్తే కనుక ఖచ్చితంగా క్లాసెస్ అనేవి ఈ యొక్క దాంతోనే ఆపేస్తాను. ఓకే, మీరు కామెంట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, చూసి వెళ్ళిపోవటమే కాదు. ఒకసారి ఇదివరకు మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేసాం, మీకు చాలా యూజ్ అయ్యి అనమాట. ఎవ్వరూ చెప్పని, అంటే మీరు ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఎవరో చెప్పని క్లాసెస్ కూడా నేను అప్లోడ్ చేశాను. అంటే ఒక స్కేల్లో ఎన్ని కార్డ్స్ వస్తాయి మొత్తం, మనకి ఒక పాటను ఎలా ప్లే చేయాలి, ఫ్యామిలీ కార్డ్స్ ఏంటి, మొత్తం ఇన్వర్షన్స్, సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్, మొత్తం అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ని పూర్తిగా చూడండి, వీడియోస్ మీద క్లిక్ చేయండి, మొత్తం వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి. క్రిస్మస్ సాంగ్స్ కూడా నేను అప్లోడ్ చేయడం చేశాను చాలా మట్టుకి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో అట్ ది సేమ్ టైం మన బుక్ని మీరు తీసుకుని మీరు దగ్గర పెట్టుకుని నేను చెప్పే క్లాసులు కనుక మీరు వింటే ఖచ్చితంగా యూ విల్ బీ డెఫినెట్లీ సక్సెస్ఫుల్. ఓకే, యూ కెన్ ఈజీలీ లెర్న్ కీబోర్డ్ బై రీడింగ్ మై బుక్, అట్ ది సేమ్ టైం బై వాచింగ్ మై వీడియోస్. మన ఛానల్ అనేది చక్కని ఛానల్, నిజం చెప్పాలంటే ప్రతి చర్చిలోనూ కూడా ఒక కీబోర్డ్ ప్లేయర్ ఉండాలనేది నా యొక్క మోటో. ఈ ఛానల్ క్రియేట్ చేయడం వెనక ఉన్న మోటో ఏంటంటే ప్రతి చర్చిలో ఒక కీబోర్డ్ ప్లేయర్ ఉండాలి, ప్రతి ఆదివారం ఒక కీబోర్డ్ ప్లేయర్ చర్చిలో ఉండి దేవుణ్ణి ఆరాధించాలి, అదే నా ఫైనల్ మోటో. సో దానికోసమే కష్టపడి పుస్తకం తయారు చేయవలసి వచ్చింది మీ అందరి కోసం, తక్కువ అమౌంట్కి, 160 రూపీస్కే. సో బుక్ని ఖచ్చితంగా పర్చేజ్ చేయండి, నాకు అదొక హెల్ప్ఫుల్గా ఉంటుంది, మంచి కీబోర్డ్ తీసుకోవడానికి నాకు యూజ్ అవుతుంది ఆ అమౌంట్. సో బుక్ని తీసుకోండి, ఈ క్లాస్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మీరు మీకు నచ్చితేనే తర్వాత క్లాసెస్ నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఈరోజు వీడియో. మీకు నేను వచ్చిన కామెంట్లను బట్టి, వచ్చిన లైక్స్ని బట్టి రేపు ఎల్లుండి వీడియో చేస్తాను. దాని తర్వాత వీడియోలో ఏముంటాయంటే, అసలు షార్ప్ అంటే ఏంటి, ఫ్లాట్ అంటే ఏంటి, ఆక్టేవ్ అంటే ఏంటి. సో నేను అక్కడి నుంచి క్లాసెస్ అనేవి వన్ బై వన్ పెట్టుకుంటూ పోతాను. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా బుక్ను పర్చేస్ చేయండి, డిస్క్రిప్షన్లో దానికి లింక్ ఇస్తాను. తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ కామెంట్లో ఆ బుక్కి సంబంధించిన లింక్ని పిన్ చేస్తాను, తీసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి, మీ చర్చలు ప్లే చేయండి. మీకు ఎంత వచ్చు అన్నది కాదు, మనం చర్చలు ప్లే చేసామా, దేవుడిని ఆరాధించామా లేదా అన్నదే మనకి మెయిన్. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.